సమకాలీన తెలుగు కవిత సంగమకర్తలు నేటి సాయంకాల కార్యక్రమ అనుసంధానకర్తలు కవి యాకూబ్ గారికి ధన్యవాదాలు వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ఎన్టీఆర్ ట్రస్ట్ మోస్ట్ డైనమిక్ ట్రస్టీ శ్రీ నారా లోకేష్ గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ ఛాన్సలర్ శ్రీమతి ఆవుల మంజులత గారికి గురుతుల్యులు ప్రఖ్యాతిగాంచిన చరిత్ర పరిశోధకులు విశ్రాంత ఆచార్యులు వకులాభరణం రామకృష్ణ గారికి మిత్రుడు కవి రచయిత ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే నేటి సాయంకాలపు మేటి తార శ్రీ పెద్ది రామారావు గారికి విచ్చేసిన మిత్రులకు అతిథులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న యవనిక పుస్తక ఆవిష్కరణ సభకు సాదర స్వాగతం ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా చాలామందికి సాదర స్వాగతం అయితే ఈ పుస్తకావిష్కరణ కావించే ముందు దీనికి ఒక చిన్న నేపథ్యం గురించి ఒక నాలుగు వాక్యాలు మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు పుస్తకావిష్కరణ కోసం అయితే ఎన్టీఆర్ ట్రస్ట్గా మేము ఈ పుస్తకావిష్కరణ ఎందుకు చేస్తున్నాం అని క్వశ్చన్ చేస్తే తెలుగు భాష కళలు సంస్కృతిపై కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కృషి చేయాలి అనే ఒక ఆలోచన మన ట్రస్టీస్ ద్వారా వచ్చింది ఆ ఆలోచనకు అంకురార్పణ చేస్తూ ఈ పుస్తకావిష్కరణ సభ ఏదైతే ఉందో ఆ కృషికి బీజం వేస్తుంది అనే నమ్మకంతో ఈ సభను ఇవాళ మీ అందరికీ ఆహ్వానించడం జరిగింది మీరు అందరూ వచ్చారు మీ సమక్షంలో ఈ ఏమంటారు ఇనిషియేటివ్ అనేది ఒక ఆర్ట్స్ అండ్ కల్చర్ సెక్టర్లో సాంస్కృతిక విభాగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఇంకా కృషి చేయాలనేది ఇరవై ఒకటవ శతాబ్దంలో తెలుగు భాష కళలు సంస్కృతిపై ఏంటి మనం చేయాల్సింది అనే విధంగా ఆలోచిస్తూ ఒక మూసలాగా కార్యక్రమాలు కాకుండా కొంత వైవిధ్యతతో నేటి యువతరాన్ని రాబోయే యువతరాన్ని కూడా మన భాషను కళలను సంస్కృతిని పరిరక్షిస్తూ పెంపొందిస్తూ అందించాలి అనే ఉద్దేశంతో మాలో ఒకరైన మావాడైన పెద్ది రామారావు గారు మాలో రచయిత మాలో కవి ఆయన చేసిన రచనలను గుర్తిస్తూ సెలబ్రేట్ చేస్తూ ఈ మా సాంస్కృత విభా విభా విభాగాన్ని దానిపై కృషిని మొదలుపెట్టాలనే ఆలోచనతో ఇవాళంతా మనం ఇక్కడ చేరడం జరిగింది అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా బుక్స్ ఉన్నాయండి పుస్తకావీక్షణకు మన ఆవిష్కర్తను ఓకే ఇది చేసే ముందు మా ఆనవాయితీ మా గైడ్ విజన్ అంతా కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారు వారికి పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాము